భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు గరుక్మందుడి ధ్వజంతో ఉన్నటువంటి రథంపై వాయు వేగంతో ఆమెను ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. ఒక్కొక్క క్షణంలో నడిచిపోయింది అదంతా కూడా, ఒక మాయలాగా నడిచిపోయింది అది. ఒక్క మాయనే అంతే, ఒక్క క్షణము మెస్మరిజం అంటామే ఆ విధంగా అయిపోయింది. ఆయన తనను చూస్తున్నటువంటి శత్రువులను పట్టించుకోలేదు. అందరూ చూస్తున్నారు, అందరికీ తోచటం లేదు ఏం జరుగుతుందే తోచటం లేదు. వాళ్ళు లేచి నిల్చొని సర్దుకునే బాటలో ఉన్నారు. అందరూ కూడా సర్దుకుంటున్నారు, తలలు ఉంచుకున్నారు, వాళ్ళు తమ యొక్క ఆయుధాలను వెతుకుతున్నారు, కాళ్ళను పట్టించుకుంటున్నారు. కొంతమంది కాళ్ళు ఇరిగిపోయినాయి, కొంతమందికి వెణికిపోయినాయి. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కొంతమంది లోపల లోపల చేరుకున్నారు, రాజభటుల లోపలనే ఉన్నారు. అట్లా ఒక గందరగోళం జరిగిపోయింది అక్కడ. వాళ్ళే అమ్మవారిని చూస్తూనే వాళ్లే కింద పడ్డారు, వాళ్లే కింద పడి అట్లా లేనిపోయి తెచ్చుకున్నారు వాళ్ళు అది. అట్లా ఆ గందరగోళంలో అందరూ ఉన్నారు. ఆ గందరగోళం మధ్యలో ఎంత మాయ జరిపాడు శ్రీకృష్ణుడు చూడండి. ఏమీ చేయలేదు, ఇక్కడ ఎవరిని చంపలేదు, ఎవరి మీద బాణప్రయోగం చేయలేదు. ఎంత చమత్కారం చేసేసాడు స్వామి. అమ్మవారే మొదలు చేసేసింది చమత్కారం. వాళ్ళందరినీ ఎందుకు చూసింది? ఓరచూపులతో మెల్లకు చూసిందట ఆవిడ. ఆవిడ చూడవలసిన పనేముంది? చూస్తూనే కూర్చున్న వాళ్ళంతా కింద పడటం ఏమిటి? వాళ్ళు ప్రజ్ఞలు తప్పటం ఏమిటి? కాళ్ళు ఇరగ్గోవటం ఏమిటి? ఆయుధాలు పడేయటం ఏమిటి? ఆ గందరగోళం యొక్క మంచి ఇంగ్లీష్లో చెప్పాలంటే మంచి కన్ఫ్యూషన్ అయిపోయింది అక్కడ మొత్తం. ఒక విచిత్రం అయిపోయింది అక్కడ. ఆయన సందర్భంలో కొన్ని ఏనుగులు వాళ్ళ వాళ్ళనే తొక్కుకున్నాయి కూడా. గుర్రాలంతా వాళ్ళ వాళ్ళలోనే పరిగెత్తుకున్నాయి. ఇట్లా ఒక గందరగోళం పడిపోయింది. అమ్మవారి యొక్క చూపులతో ఇవన్నీ జరిగిపోయింది. ఈ మధ్యలో కృష్ణుడు చూడండి వచ్చేసాడు. అసలు వాళ్ళంతా చూసి ఆయుధాలు పట్టుకున్నప్పుడు ఏదైనా వచ్చే స్వల్ప యుద్ధమేమో, కొంచెం యుద్ధం జరిగేమో. అందుకని అక్కడ ఏమైంది, ఆ గందరగోళంలో కింద పడి ఏ ఒక్క స్వల్ప భాగం కూడా, కొంచెం భాగం కూడా అంటారు దీన్ని, ఒక భాగం కూడా ఎవరూ కృష్ణుణ్ణి చూడటానికి కాలేదు. అక్కడ రథం చూస్తున్నారు, ధ్వజం చూస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళందరూ, వాళ్ళు సర్దుకుంటున్నారు వాళ్ళంతా. ఆ సమయంలో పరమాత్ముడు మధ్యలో వచ్చేసి మెల్లగా రుక్మిణీదేవిని తన రథం మీద కూర్చోబెట్టుకొని అతి వేగంగా, వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు, శత్రువులను పట్టించుకోలేదు స్వామి. రాజుల యొక్క సమూహాన్ని నిర్లక్ష్యం చేసేసాడు. అసలు అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా దోమల్లాగా చూశాడు అనిపిస్తుంది. సింహం తన భాగాన్ని తీసుకొని తోడేళ్ల మధ్య నుండి వెళ్ళిపోయినట్లుగా, తోడేళ్ళు ఉంటే పెద్ద పెద్ద తోడేళ్ళు ఉంటాయి అక్కడ, ఆ తోడేళ్ళ మధ్యలో తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది సింహం. చూడనే చూడదు, ఎవరిని చూడదు, దాన్ని ఏ తోడేళ్లను చూడదు. భయంకరమైనటువంటి తోడేళ్ళు. దాని మధ్యలో ఇంకా అడవి తోడేళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి, దాళ్ళను కూడా చూడకోకుండా చూసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతుంది సింహము తన భాగాన్ని తీసుకున్నట్టుగా. అట్లా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు బలరాముడు మొదలైన వారితో కలిసి అక్కడి నుండి ఏ ఆందోళన లేకుండా వెళ్ళిపోయాడు. అసలు ఏ ఆందోళన లేదు, ఎవరికి ఏమీ తోచటం లేదు. వీళ్ళు తోచి సర్దుకునే లోపల స్వామి చాలా దూరం వెళ్ళిపోయాడు. జరాసంధుడు చెప్పు చేతులతో ఉంటూ, అంటే చేతులలో ఉంటూ అహంకరించినటువంటి శత్రుడందరికీ రుక్మిణి అపహరించటంతో పెద్ద పరావమైపోయింది. అక్కడ చాలా అవమానమైపోయింది. ఇదేంటి, ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఇంతమంది చుట్టూ చేరుకున్నాం, ఇంతమంది పరిచారకులు ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, అయ్యో దీని మధ్యలో ఏమిటిది, అమ్మవారి చుట్టూ ఇంతమంది ఉన్నారు, కదిలితే పట్టుకునేటువంటి శక్తి, ఆ రథము నుంచి రథం ఎక్కే లోపల మధ్యలో రథం వచ్చేసింది. ఎంత ప్లాన్ చేశాడు కృష్ణుడు. ఇది ఇంత ఏది మాయ జరగలే, నిజంగా జరిగింది ఇది, మామూలు సాధారణంగా జరిగిపోయింది ఇది. దీంట్లో ఏదో మాయ అనుకోవకండి, అందరిని మాయ కప్పాడని. మాయ అంతా వాళ్ళు వాళ్లే చేసుకున్నారు, ఎందుకు కింద పడమని చెప్పారా? ఆ రుక్మిణిని చూసి అట్లా ప్రజ్ఞ తప్పిపోయేదా? లేళ్లలాగా దొంగిలించి వెళ్ళి వెళ్ళిపోతున్నారు, అమ్మవారిని అటా పట్టుకొని వెళ్ళిపోయారు కదా. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, రుక్మిణి విషయంలో శ్రీకృష్ణుడు చేసినటువంటి పనికి రాజులకు చాలా కోపం వచ్చేసింది. ఎంత పని జరిగిపోయింది, వారు కవచాలను ధరించి కింద పడిపోయాయి కదా, అవన్నీ ధరించి సర్దుకొని కట్టుకుంటూ
దాళ్ళకంతా బటన్స్ వేసుకుంటూ చాలా వరకు వాళ్ళు అలంకారాలు చేసుకొని పైనకి వచ్చారు. ధనుస్సులను చేతిలో పట్టుకున్నారు, సర్దుకున్నారు పైకి. ఎవరు అక్కడ ఉండే పరిచారకులు ఎక్కించారు, పైన ఎక్కుకున్నారు ఈ రాజులు. ఎక్కేది కూడా తెలియదు వీళ్ళకు. ఎక్కించుకొని మెల్లగా వాహనాలంతా ఎక్కి సర్దుకొని తమ తమ సైన్యాలు వెంటరాగా శ్రీకృష్ణుడు వెంబడించారు. చాలా దూరం పోయింది అయినా వెంబడించారు, లేకపోతే ఊరికే ఉంటే ఇంకా అవమానం అయిపోతుంది కదా. కృష్ణుడు వెంట వెళ్ళకపోతే వీళ్ళకి ఇంకా పెద్ద అవమానం, ఇప్పటికే అవమానం అయిపోయింది. ఇక వాడి వెంట వెళ్ళకపోతే, కృష్ణుడు వెంట వెళ్ళి తరమగొట్టకపోతే వీళ్ళు ఇంకా అవమాన పడిపోతారు కదా. వారందరూ తమ మీదకు రావటాన్ని చూసినటువంటి సేనాధిపతులు తమ ధనుస్సుల అల్లెత్రాడలను మీటి టంకార ధ్వనులు చేసి నిలబడి ఉన్నారు. వారిని ఎదుర్కొన్నారు. స్వామి వెళుతుంటే వీళ్ళు కొంతమంది గోడలాగా నిలబడ్డారు. జరాసంధుడు మొదలైనటువంటి రాజులు యుద్ధం చేయటంలో నైపుణ్యం గలవారు కదా. వారు గుర్రాలపై, ఏనుగులపై బాణవర్షాన్ని, మేఘాలు కొండలపై వీటిని కురిపించినట్లుగా కురిపించారు. ముందుగానే కృష్ణుడు ఒకడే రావటంతోనే సైన్యమంతా వచ్చింది అనుకున్నాం కదా. ఓ ఒకడే తమ్ముడు వెళ్ళాడని ఆయన బలరాముడన్నీ తీసుకొచ్చాడు మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారంతా, ఊరి బయట రెడీగా ఉన్నారు. వీళ్ళంతా ఇదంతా జరుగుతుందని వాళ్ళకి ఊహించారు, చెప్పలేదు కృష్ణుడు. వాళ్ళకి అంతా అర్థమైపోయింది, ఇట్లా ఇట్లనే జరుగుతుంది, ఇదే విధంగా మనం ఉండాలని గోడలాగా నిలుస్తున్నారు అక్కడ. ఇట భర్త అయినటువంటి శ్రీకృష్ణుని సైన్యము బాణాల ధారలతో కప్పబడటాన్ని చూసి రుక్మిణీదేవి కన్నులు భయంతో కలత చెందాయి. స్వామి యొక్క రథం విపరీతమైనటువంటి బాణాలతో మొత్తం రథమే కనపడుకోకుండా అట్లా బాణాలతో అంతా గుచ్చుకుందట. ఆమె సిగ్గుపడుతూ ఆయన ముఖాన్ని చూసింది, భయంతో సిగ్గుతో. భగవంతుడైన శ్రీకృష్ణుడు నవ్వి ఆమెతో, ఓ సునయన భయపడకు, మొదటి మాట సునయన భయపడకు, నీకు సంబంధించిన సైన్యం ఇప్పుడే ఈ శత్రు సైన్యాన్ని మట్టు పెడుతుంది. నీకు సైన్యం ఉంది కదా, నీ తట్టు అనే తట్టు మా సైన్యం అంతా మట్టు పెడుతుంది, యోచన చేయొద్దన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని నీ సైన్యం అనటం రుక్మిణి విషయంలో ఆయనకు గల ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఏమీ భయపడద్దు, నీ సైన్యమంతా చూసుకుంటుంది అంటే అక్కడ తండ్రి సైన్యం కాదు అది, తన సైన్యాన్ని నీ సైన్యం అంటున్నాడు అంటే ఎంత ప్రేమ. ఏమి భయపడద్దు, భయపడుతున్నది కదా, సిగ్గుతో చాలా భయపడుతున్నది, అందుకని నువ్వు భయపడద్దు, నీ సైన్యం చాలా గట్టిగా ఉండేటువంటి సైన్యము, ఇవంతా లెక్కలేదు, నువ్వేమీ భయపడద్దు నీ సైన్యం అని అంటూ, పూర్వం నీ సైన్యం ఉంది కదా, నీది కాదు అది, నీదిగా అయినటువంటి సైన్యం, అవన్నీ పోతాయిలే అని అర్థం. ఇక్కడ గదుడు, బలరాముడు, సత్యకి మొదలైనటువంటి వీరులు జరాసంధుల పరాక్రమాన్ని సహించలేక ఎదురు దాడికి దిగారు. వీళ్ళు గుర్రాలు, ఏనుగులు, రథాలపై యుద్ధం చేసేవారిని వారు పదునైన బాణాలతో కొట్టారు. అప్పుడు రథికులు, గుర్రపు రౌతులు, ఏనుగులపై యుద్ధం చేసేవారి తలలు కోట్లాదిగా నేలపై రాలిపోయాయి. దండిగా ఉన్నారు వీళ్ళు, పెళ్లి కోసరం వచ్చినా దేనికి ఉండనని చెప్పి జరాసంధుడు వీళ్ళంతా కూడా సైన్యం తీసుకొని వచ్చేశారు. వీళ్ళు శిశుపారుడు వీళ్ళందరూ కూడా సైన్యం తీసుకొని వచ్చేశారు. వచ్చిన తాపత్రయం అదేనే, దేనికి కూడా బలరామకృష్ణులు రావచ్చు, బలరామకృష్ణులు సైన్యం తీసుకొని రావచ్చు, ఈ విధంగా యోచన చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళు సైన్యం తీసుకొని సిద్ధంగా వచ్చారు. కృష్ణ కృష్ణ హరే, నారాయణ నారాయణ.